హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద్వారకా మాయ టిప్స్ నేను రజిత శరణ్ నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ అమ్మవారిని శ్రీశైలంలో కాత్యాయనీ దేవిగా అలంకరిస్తారు నైవేద్యం తేనె విజయవాడలో శ్రీ అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు అమ్మవారికి నైవేద్యం గోధుమ రవ్వతో చేసే రవ్వ కేసరి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము వీలైతే ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించండి అమ్మవారికి ఎరుపు రంగు చీరను అలంకరిస్తారు తర్వాత నేను ఇప్పుడు మీకు గోధుమ రవ్వతో రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అమ్మవారి నైవేద్యాన్ని సో లెట్ స్టార్ట్ ముందుగా ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి నేను ఇక్కడ గోధుమ రవ్వ అండి మీకు షాపుల్లో స్పెషల్ ఉప్మా రవ్వ అంటే ఇస్తారు సో దొరికిపోతుంది తర్వాత ఒక కప్పు బెల్లము అరకప్పు ఆవు నెయ్యి ఇక్కడ జీడిపప్పు పిస్తాల్ని కిస్మిస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మీ ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ అయితే అలాగే ఇలాచి నేను ఇక్కడ వాటర్ మెలన్ సీడ్స్ కూడా తీసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం అరకప్పు ఆవునయ్యి తీసుకున్నాం కదండి నెయ్యే చేయండి నెయ్యితోనే చేయండి స్వామివారి నైవేద్యానికి అమ్మవారి నైవేద్యానికి చాలా బాగుంటుందండి నెయ్యి కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాను డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం అండి నేను ఇక్కడ వాటర్మెలన్ సీడ్స్ కూడా కొద్దిగా యాడ్ చేశాను తర్వాత మీకు ఎన్ని ఏది వీలు అవుతే అది చేసేసుకోవచ్చు కిస్మిస్ జీడిపప్పు బాదం ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు లైట్గా రోస్ట్ చేసుకుంటున్నానండి ఎక్కువ వద్దు ఎందుకంటే ఎక్కువ రోస్ట్ చేస్తే ఏమవుతాయంటే వాటర్మెలన్ సీడ్స్ అనేవి అన్నమాట సో లైట్గా రోస్ట్ చేసుకొని ఇలా పక్కకు తీసి పక్కన పెట్టుకోండి లైట్గా చేసుకోండి జస్ట్ లైట్ కలర్లో ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లోకి మనం హాఫ్ కప్పు ఆవు నెయ్యి వేసాం కదండి అందులోకి ఒక కప్పు చెప్పాను కదా స్పెషల్ ఉప్మా రవ్వ అని మీ షాప్లో దొరికిపోతుంది ఆ ఒక కప్పు రవ్వను మొత్తం ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక వన్ మినిట్ వరకు రవ్వ అనేది ఇలా వైట్ వైట్గా అవ్వాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఇంకా ఎక్కువ తినాలనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్ పొడిని ఇంకాస్త ఎక్కువ వేసుకోండి బెల్లం పొడిని చూడండి ఇలా వైట్ వైట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అరకప్పు నెయ్యి అయితే సరిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక వన్ మినిట్ వరకు వేయించుకోవాలి లైట్ లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి చూపించాను కదా ఇలా వైట్ వైట్గా అవ్వాలి అలా డాట్ డాట్స్గా అయిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లోకి నేను ఇక్కడ నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నానండి నాలుగు కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి సో ఇలా ఒకటి రెండు మూడు అండ్ నాలుగు సరిపోతాయండి ఇలా నాలుగు కప్పుల వాటర్ వేసేసి క్యాప్ పెట్టేసి బాయిల్ అయ్యే వరకు అలా వదిలేద్దాము అన్నవరంలో స్వామివారి నైవేద్యం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేసరి అమ్మవారికి చాలా ఇష్టము అండ్ అన్నవరం కూడా ఇలాగే చేస్తారండి అంత బాగుంటుంది ఈ రవ్వ కేసరి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ బాగా నచ్చుతుంది అమ్మవారికి నైవేద్యంగా ఇలా రవ్వ కేసరిని చేసి పెట్టండి చూడండి బాయిల్ అయ్యే టైంలోకి మనం ఇందాక వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి గోధుమ రవ్వని మెల్లిగా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఉండలు అసలు కట్టదండి ఎందుకంటే రవ్వ కూడా వేడిగా ఉంది అండ్ బాయిల్ వాటర్ కూడా బాయిల్ ఉన్నాయి కాబట్టి ఇందులో వేసేసిన తర్వాత ఇందులోకి చిటికెడు ఇలాచి పొడిని ఇందాక చూపించాను కదా ఇలాచిపొడిని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుందామండి మనం వేసిన వాటర్ అంతా దగ్గర పడుతుంది అనమాట రవ్వలోకి కలిసిపోయేలాగా ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి చూడండి వాటర్ ఇంకా ఉన్నాయి ఇంకొక వన్ మినిట్ వరకు ఉడికిద్దాము చూడండి వాటర్ని ఇలాగే ఉన్నాయి మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక వన్ మినిట్ కుక్ చేసుకుందాము చూడండి వన్ మినిట్ తర్వాత ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయాయండి కుక్ అయిపోయింది బాగా పర్ఫెక్ట్గా ఈ టైంలోనే మనం బెల్లం కూడా వేసేసుకుందాము చెప్పాను కదా ఒక కప్పు బెల్లము తురిమిన బెల్లము పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ కొద్దిగా ఎక్కువ తినాలనుకుంటే మాత్రం ఇంకొక టూ టేబుల్ స్పూన్ బెల్లం పొడిని కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వేసాను ఇలా వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని బెల్లం మెల్ట్ అయ్యే వరకు క్యాప్ పెట్టేసి ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకుందామండి ఒక వన్ మినిట్ తర్వాత క్యాప్ క్యాప్ తీసేసి చూద్దామండి చూడండి బెల్లం కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళంతా వాటర్ వాటర్గా ఉంది కదండి కొద్దిగా వాటర్ కూడా మొత్తం ఉడకాలన్నమాట బాగా ఉడికి పైన ఆయిల్ వచ్చే వరకు అదే నెయ్యి వేసాం కదండి నెయ్యి అంతా వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి పైన అంతా సైడ్స్ కూడా నెయ్యి వచ్చేసింది సో ఇలా ఉడకాలన్నమాట ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది పదే పది నిమిషాలు అయిపోతుందండి ఈ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి చేసుకొని తింటే అన్నవరంలో ప్రసాదం ఎలా ఉంటుందో అంత బాగుంటుందన్నమాట సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా ఇలా కనిపించినప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని మొత్తంగా వేయకుండా కొద్దిగా పక్కన ఉంచుకున్నానండి తర్వాత గార్నిష్ కోసమని డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి ఒకవేళ అవైలబుల్ ఉంటే వేసేసుకోండి లేకపోతే ఏం పర్వాలేదు ఇలాగే అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టేయచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేడివేడిగా అమ్మవారికి నైవేద్యంగా చేసుకోండి చాలా బాగుంటుంది బెల్లం వేసాం కదా ఒక విషయం చెప్పినా అమ్మవారికి నైవేద్యం కోసం చేస్తున్నామంటే ఎంత టేస్టీగా అవుతుందంటే అంత టేస్టీగా అవుతుంది ఎందుకంటే అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కదా మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటే అంత టేస్టీగా ఉండదండి నార్మల్గా అమ్మవారి నైవేద్యంగా చేసి అమ్మవారికి సమర్పించిన తర్వాత తింటే అమృతంలా ఉంటుంది ఈ రవ్వ కేసరి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మనం ఇందాక గార్నిష్ కోసం కొంచెం పెట్టుకున్నాం కదండి అది కూడా పైన ఇలా సర్వ్ చేసేసుకొని ఇలా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి చాలా బాగుంటుంది అన్నవరంలో కూడా ఇలాగే ఉంటుందండి అంత బాగుంటుందన్నమాట ఈ రవ్వ కేసరి డెఫినెట్గా మీ అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియోగా నేను నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెస్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి